వేములవాడ ఎమ్మెల్యే చినమనేని రమేష్ పౌరసత్వం కేసులో పలు కీలక విషయాలు అంశాలు కేసులా చర్చించవలసి ఉన్నందున కేసును భౌతికంగానే వాదనలు వినాలని చిన్నమనేని న్యాయవాది వై రామారావు కోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు కూడా భౌతికంగా వాదనలు వినిపించడాన్ని సమర్థించారు. అనేక రకమైన అఫిడవిట్లు, మెమోలు, కేస్ లాస్ ఉన్నందున వాదనలకు అన్ని పార్టీలు భౌతికంగా వాదించడానికి సిద్ధంగా ఉండాలని హైకోర్టు కోరింది. చిన్నమనేని పౌరసత్వం కేసు అక్టోబర్ 21కి వాయిదా పడింది.